राष्ट्र शाख पिल्पु मेरकु चेगुंटा तहसीलदार कार्यालय मुंदु चेगुंटा बीजेपी दलित मोर्चा नायकुलकु मद्दतुगा बीजेपी नायकुलु तहसीलदार कार्यालय मुंदु आंदोलन चेपट्टारु। दलितुलकु 3 एकराल भूमि डबुल बेड्रूम निरुद्योग भृति प्रभुत्वं वेंटने अंदिंचालनि वारु डिमांड चेशारु। अनंतरं डिप्यूटी तहसीलदार श्रीनिवास कु विनती पत्रं अंदजेशारु। ई संदर्भंगा बीजेपी दलित मोर्चा राष्ट्र नायकुलु कोंडि स्वामी मंडल नायकुलु साईराज जिल्ला बीजेपी कार्यदर्शि एल्ला रेड्डिलु मात्लाडुतू टीआरएस प्रभुत्वंलो दलितुलकु अन्नि विषयाल्लो చూపు చూస్తున్నారన్నారు। ఈ కార్యక్రమంలో చేగుంట బీజేపీ అధ్యక్షులు భూపాల్ అసెంబ్లీ కో కన్వీనర్ గోవింద్ బీజేపీ నాయకులు సాయిబాబా తదితరులు పాల్గొన్నారు। శాఖ పిలుపు మేరకు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినతి పత్రం ఇవ్వడం జరిగింది। మాకు దళితులకు ఒక డబుల్ బెడ్రూమ్ లు ఇవ్వలేదు ఇంతవరకు కేసీఆర్ ప్రభుత్వం। ఒక ఉద్యోగులకు ఉద్యోగాలు వేయడం లేదు। నిరుద్యోగ భృతి ఇవ్వాలి। అంబేద్కర్ విగ్రహం పెడతారు ఇంత 150 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతారు ఇంతవరకు అంబేద్కర్ విగ్రహం లేదు। రాష్ట్రంలో ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం లేదు। ప్రతి జిల్లాల్లో గాని ప్రతి విలేజ్లలో గాని మాకు డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేయాలి। ఒక దళిత ముఖ్యమంత్రి చేస్తారని ఇంతవరకు దళిత ముఖ్యమంత్రి లేదు। ప్రతిదీ ఏది నిరవేర్చడం లేదు గవర్నమెంట్। కేసీఆర్ గారు ప్రతి విషయంలో దళితులని ఒక చిన్న చూపుగా చూస్తున్నారు। కాబట్టి దయచేసి ఈ ప్రతి విషయంలో దళితులకు న్యాయం చేయాలని మేము ఈ విరతి పత్రం ఇవ్వడం జరిగింది। రాష్ట్రశాఖ పిలుపు మేరకు ఈ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే నష్టపోతారంటే హర్జనులు గిరిజనులు। మొదటగా వచ్చి హర్జనులు చాలా నష్టపోతున్నారు। డబుల్ బెడ్రూమ్ ఇళ్ళను ఇదివరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు లేవు। 3 ఎకరాల భూమన్న ఆడ ఆడప తడప దిష్టి తీసేసినట్టు తీసేసినావు। మిగతాది నిరుద్యోగ భూతి అన్నావు అది లేదు। కేజీ టూ పీజీ విద్య అన్నావు అది లేదు। మొత్తం మీద మసిపూసి మారడికాయ చేసే ప్రభుత్వ పాలన జరుగుతూ ఉంది। ఇప్పటి కూడా కళ్ళు తెరిచి హర్జనులు బాగా నష్టపోతున్నారు కాబట్టి హర్జనుల మీద దృష్టి సాధించి 3 ఎకరాల భూమి కానీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కానీ నిరుద్యోగ భృతి కానీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। లేని పక్షంలో ఉద్యమం ఉద్ధృతం చేసి మీ మెడల్ వంచైనా సరే హక్కులు సాధించే వరకు మేము పోరాడతామని హెచ్చరిస్తా ఉన్నాం। పిలుపు మేరకు ప్రతి జిల్లాల వారీగా మండలాల వారీగా దళితులకు అన్యాయం జరుగుతుందని గత 6.5 సంవత్సరాలు 7 సంవత్సరాలు గడుస్తున్నా ఎక్కడ దళితులకు డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళు ఇస్తానని రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు ఇంతవరకు తప్పుల తడకగా ఇండ్లు నిర్వహిస్తూ కంప్లీట్ చేయలేని పరిస్థితిలో ఉండి ఈరోజు దళితులను నిట్టింట మునుస్తున్న ఘనత అంటే తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ ప్రభుత్వం అని సందర్భంగా దళితులము మేము చాలా మా దళిత పేద బలుగు బలిగిన వర్గాలు మా దళిత బిడ్డలంతా ఎక్కడికక్కడ వర్షాలు పడి ఇళ్ళలోని పరిస్థితులు ఉన్నా ఇంతవరకు ఇండ్లు 6 సంవత్సరాల నుండి కడుతూ ఇంతవరకు ఎక్కడ దళిత బిడ్డలకు ఇండ్లు ఇవ్వలేడని ఈ సందర్భంగా ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మండల ఆఫీసులము కూడా ధర్నా చేయడం జరుగుతుంది। అలాగే నిరుద్యోగ వృత్తి బలుగు బలగిన వర్గాల దళిత బిడ్డలకు నిరుద్యోగ వృత్తి ఇంతవరకు ఇవ్వలేదు దక్షిణ వేయాలి। ఆనాటి నుంచి ప్రకటించు నుంచి ఈ రోజు వరకు 72,000 రూపాయలు అవుతుంది దక్షిణమే చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। అలాగే రైతులకు ఎక్కడైతే పేద దళిత రైతులు ఉన్నారో వారికి గతంలో ఇచ్చిన అసైన్మెంట్ ల్యాండ్లను ఈరోజు అనేక రకమైన పేర్లతో భూములు గుంజుకోవడం జరుగుతుంది। కాబట్టి వెంటనే వారికి పట్టాలు ఇచ్చి వారిని వాళ్ళు సకాలంలో వాళ్ళు పంట పండించుకునే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది। కాబట్టి ఈ దక్షిణమే ఈ సకాలంలో అమలు చేయకపోతే రానున్న రోజుల్లో ఇక కలెక్టరేట్ ముట్టడి ఉంది। అనేకమైన ఉద్యుత్తర చేసి రాష్ట్ర దళితం వచ్చే ఆధ్వర్యంలో మేము అనేకమైన ధర్నాలు రాష్ట్రకులు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేయడం జరుగుతుంది।